అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. మనం ప్రతిదానికి రీజనింగ్ ఎత్తుతాం, కానీ రియల్ లైఫ్ లో ప్రతిదానికి రీజనింగ్ ఉండదు. నాకు ఇప్పుడు నువ్వు ఈడ ఎందుకు ఇష్టం అంటే, ఈడ ఎందుకు ఇష్టం లేదు అంటానికి రీజన్లు ఉంటాయి, కానీ ఈడ ఎందుకు ఇష్టం అని చెప్తే నువ్వు చాలా సార్లు ఒక మాటలో చెప్పడం అసలు పాసిబుల్. ఈ సందర్భం మనకి సినిమాలో ఏంటంటే తెలియకుండా వాడికి చేశాడు కాబట్టి వీడికి చేస్తున్నాడు, ప్రతిదానికి ఒక లాజిక్ మీద లైఫ్ లో అలా ఉండదు. కనెక్ట్ కనెక్ట్ వీ డూ మామూలుగా బయట నిజంగానే ఫ్రెండ్ ని కలుస్తున్నాం రా అని కలవాలని అనిపించినప్పుడు వెళ్ళి కలుస్తాం, ఛాయ్ తాగుతాం లేదా మంద అవుతాం, వాట్ ఎవర్ ఏ చేసినా అని చేస్తాం. కానీ నాకు ఆ రోజు వాడు పెన్సిల్ ఇచ్చిన వాటిని ఈ రోజు కలిసి చేయాలి ఆ క్యాల్కులేషన్ ఉండదు. ఫ్రెండ్ అండ్ నీకు వాళ్ళిద్దరిని చూస్తుంటే అంత ఫీల్ అయ్యేవా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఫీల్ అయిపోతున్నాం. ధరణి సూరి బెస్ట్ ఫ్రెండ్ లాగా అనిపిస్తున్నారా? అనిపిస్తుంది. ఇప్పుడు సరే ధరణి ఫస్ట్ నుంచి ధరణి సినిమా అంతా ఉన్నాడు కాబట్టి ఈ కాడి మీద ఉన్న ప్రేమ చూపించగలి వాడు జస్ట్ పెళ్లి దగ్గర వాడికి తెలిసిన మూమెంట్ లో వాడి కళ్ళల్లో కనపడింది ఆడికి ఈడంత ఇంపార్టెంట్ కదా. ఇంకా దాని గురించి అంటే మనకు ఉన్న 2.5 అవర్స్ లో మనం వీ హావ్ టు ఎస్టాబ్లిష్. సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే వెన్నెల భారత్ డాన్స్. సో అప్పుడు సెట్ లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ముందు నుంచి స్క్రిప్ట్ లో ఉందా లేదంటే ఏమన్నా దాని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందా? లేదు లేదు, ముందు నుంచి స్క్రిప్ట్ ఉంది నాకు. దానికి అమ్మాయిది ఎప్పుడో షూట్ చేయాల్సింది, అది షిప్ కొన్ని 2-3 సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఇంకోసారి చేసి నాకు నేను లేను, నాకు నేను ఎక్కడ ఉంటే కూడా నాకు వీడియో పంపించాడు, 2-3 టేకులు పంపించావు. ఏది బెటర్ గా ఉన్నాయి, ఏది బెటర్ గా ఉందో చెప్పడం కష్టం. 3 టేకుల్లోనూ అదే రేంజ్ లో చేస్తుంది. సో కీర్తి 12 11 టేక్లు అన్నది, అది 25th టేక్. అంత 25th టేక్ వరకు అంత ఎనర్జీ ఉంది అసలు అన్ని టేక్లైనా. అది సింగిల్ టేక్ కదా, ఎక్కడ చిన్న చిన్న చేంజ్ వచ్చినా గానీ మళ్ళీ పక్కన చేస్తా అనేది తను ఒప్పుకునేది కాదు. అది ఆ ఎనర్జీ సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేసింది. ఇంతమంది ఏడీస్ ఉన్నారు కదండి, అందరూ చాలా ఇన్పుట్స్ ఇచ్చుంటారు, మీకు పర్సనల్ గా ఏ ఇన్పుట్ చాలా హెల్ప్ అయింది అనిపించింది? చాలా ఉన్నాయి, ఒక్కటని చెప్పలేదు. అసలు ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తాను. రూమ్ లోకి వచ్చేసి అలా ఇది మార్చుదాం, అది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం, ఒకటి మూమెంట్ దాని వల్ల చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ లో యాక్చువల్ గా వేరేలా చేయాలి నేను. ఓకే, తర్వాత చాలా ఫస్ట్ లోనే సూర్యుని లేపేయాలి, ఆ చెయ్యి ప్లేస్ లో ఫస్ట్ సూర్యుని తలకే ఎగిరిపోవాలి, దాన్ని హోల్డ్ చేద్దామా వద్దా ఏంటనేది మళ్ళీ అందరం టీమ్ అంతా డిస్కస్. మీకు యాక్చువల్ గా కథ చెప్పినప్పుడు ఫస్ట్ లేపడమే బయటకు వచ్చిన వెంటనే అవుట్, దాని తర్వాత అందరం కూర్చొని మళ్ళీ డిస్కస్ చేసి వద్దు. బార్లో ఫైట్ కూడా ఉంది. అవునండి, ఫస్ట్ వర్షన్ లో ఇద్దరు కొట్టుకుంటారు. ఓకే, అంటే ఇమోషన్ తను అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కరి ఇది అని ఏం చెప్పలేదు. యాక్చువల్ గా దసరా సినిమా డైరెక్టర్ గా నాకు పేరు వచ్చినా కూడా జెన్యున్ గా ఇంత వేయడానికి కారణం అయితే డైరెక్షన్ టీమ్, అంటే క్రియేటివ్ సైడ్ చాలా కష్టపడ్డారు. అంటే జనరల్ ఏ ఫిల్మ్ అయినా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ దే హెల్ప్ వర్క్ అలాట్, బట్ దిస్ ఇస్ అ డిఫికల్ట్, ఇది ఎక్స్ట్రీమ్లీ కష్టం సినిమా. వీళ్ళు ఇంకా తర్వాత చేయబోయే ఏ సినిమాలు అయినా సరే వాళ్ళకి ఇంత కష్టం ఉండదు.